జీవితం ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటూ ఉంటే నా కష్టాలు నా బిడ్డలకు కానీ ఇంకెవరికి రాకూడదు భగవంతురాని ప్రార్థిస్తూ ఉంటాను. బాంబు బ్లాస్ట్లు, బ్రతకడం, రాళ్ళ దెబ్బలు పాలిటిక్స్కి వెళ్ళినప్పుడు ఇలా చెప్పుకుంటూ ఒక పుస్తకం రాయొచ్చు. నేను ఇతరులకు ఉపయోగపడ్డాను కానీ నాకు ఎవరూ ఉపయోగపడలేదు స్వామీజీ, గురుజీ. ఎంతోమంది పొలిటికల్ లీడర్స్ నన్ను పిలిపించి వాళ్లకు క్యాంపెయినింగ్ చేయించుకున్నారు కానీ నాకు వాళ్ళ సహాయం ఎప్పుడూ అడగలేదు, వాళ్ళు ఎవరు కూడా. ఓన్లీ ఎన్టీ రామారావు గారితో సినిమా తీసి, మేజర్ చంద్రకాంత్ సినిమా తీసి, మళ్ళీ మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చూడాలని చెప్పి మళ్ళీ కుర్చీలో కూర్చోబెట్టి ఆయనను రాజ్యసభకు పంపించారు తప్ప ఇలా ఎన్నో ఎన్నో మోసపోయాను. జీవితం ఎన్నో గుణపాఠాలు నేర్పింది. ఫైనల్గా జీవితం వయసు అయ్యే కొద్దికి ఎన్నో అనుభవాలు అనుభవాలను తలుచుకుని ఓహో జీవితం అంటే ఇది అని వయసు పైబడి కొద్దికి తెలుస్తుంది. ఏదేమైనా శ్రీ విద్యానికేతన్